స్వచ్ఛ నర్సరావు పేటలో భాగంగా ఎస్ఎస్ అండ్ ఎన్ కాలేజీ బాయ్స్ హాస్టల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. పేట కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సరావుపేటని క్లీన్ అండ్ గ్రీన్ చేసుకోవాలనే ఒక లక్ష్యంతో ఈరోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ముఖ్యంగా నర్సరావుపేట పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున తీసుకువెళ్ళాలని. ఈరోజు మీరు గమనిస్తే నాలుగు రోడ్లు కూడా వైడెన్ చేస్తూ ఎంక్రోచ్మెంట్స్ని అడ్వర్టైజ్మెంట్ బోర్డును కూడా పక్కకు జరిపి అక్కడంతా కూడా మొక్కలు నాటి ఫెన్సింగ్ కూడా చేస్తున్నాం. పక్కన అటు ఇటు రోడ్డుకి 2020 అదేవిధంగా మరి ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్కి కాలేజీ మధ్యలో ఉన్న రోడ్డు ఎప్పుడు చూసినా సరే వాసనతో చెత్త కుప్పలు ఎక్కడెక్కడ ఉన్న కుప్పలు కూడా తెచ్చి ఈ రోడ్లో పడేయటం, ఇక్కడ విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి కనీసం ఆరోగ్యం ఏమవుతుందని కూడా ఆలోచించకుండా ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తూ రోడ్డు మీద కూడా పోస్తూ నానా ఇబ్బందులు పడటం గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. అలాంటిది దాన్ని మనం శుభ్రం చేసుకోవాలని చెప్పి అనేకసార్లు శుభ్రం చేసినా సరే మళ్ళీ తీసుకొచ్చి అక్కడ చెత్త వేయడం జరిగింది. అలా జరగకుండా పర్మనెంట్గా ఒక సొల్యూషన్ ఆలోచించాలని చెప్పి ఈరోజు కాలేజీ యాజమాన్యం ముందుకు వచ్చారు. ఎస్ఎస్ఎన్ కాలేజీ యాజమాన్యం ముందుకు వచ్చిన తర్వాత ఫెన్సింగ్ వేపించి ఫెన్సింగ్లో మొక్కలు వేపించే కార్యక్రమం చేసాం. ఇప్పటివరకు అయితే ఇది వేయటం అనేది తగ్గిపోయింది పూర్తిగా. ఇంకా ఎవరో ఒకరిద్దరు వేసినా వాళ్ళకు కూడా సీసీ కెమెరాలు కూడా పెడుతూ ఉన్నాం. ఖచ్చితంగా సీసీ కెమెరాలు కూడా పెట్టాం. ఎవరైనా సరే అలాంటి తప్పు మళ్ళీ చేస్తే వాళ్ళకి ఫైన్ కూడా వేస్తాం. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళ సందర్భంగా చెప్తా ఉన్నాం, కమిషనర్ గారికి కూడా వాళ్ళకి ఫైన్ కూడా వేసి వాళ్ళని ఏమాత్రం వదిలిపెట్టే కార్యక్రమం ఉన్నది. ఏదైనా చెత్త ఉంటే మీ ఇంటి దగ్గర మీరు పెట్టుకోండి, కాల్ చేయండి మున్సిపాలిటీ వాళ్ళకి. ఇప్పుడు డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమం పెట్టాం, మీరు ఏదైనా ఫోన్ చేసి ఎవరన్నా రాకపోతే చెప్పండి, మాకు మీ ఇంటి దగ్గర పంపిస్తాం. మీ ఇంటి దగ్గర ఉన్న చెత్త మీ శుభ్రం కోసం వేరే ఇంటి ముందు వేస్తే లేకపోతే వేరే చోట వేస్తే అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో దాన్ని నివారించుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు ఏమైనా ఉంటే మేము అరికట్టడానికి మేము అంతవరకు ప్రయత్నం చేస్తాం. అలానే ఈ మొక్కలు వేసి మొక్కలు కూడా పెరిగి పెద్దయి, మనం చక్కగా వాటిని రోజు మీరు మున్సిపాలిటీ అధికారులతో పాటు కొంతమంది హాస్టల్ విద్యార్థులను కూడా పెట్టాలి. ఎన్సీసీ వాళ్ళు ఉన్నారు, స్కౌట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికి కూడా పెట్టి బాధ్యత చెప్పి మనం మొక్కలు పెంచే కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా కల్వర్ట్ ఒకటి ఉంది ఎస్ఎస్ఎం కాలేజీ బ్యాక్గ్రౌండ్ ఎంట్రన్స్లో, కల్వర్ట్ ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది, పెద్ద వెహికల్ తిరగడానికి ఇబ్బందిగా ఉంది. ఖచ్చితంగా కల్వర్ట్ని నెక్స్ట్ టెండర్లో పెట్టేసి అది కూడా పూర్తి చేస్తాం. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ఎస్ఎస్ఎం కాలేజ్ యాజమాన్యానికి, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.